పెద్దగా హైప్ లేని మూవీ, ఆడియో కూడా ఫ్లాప్, రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ రెస్పాన్స్. వేరే ఎవరైనా అయి ఉంటే బాక్సాఫీస్ దగ్గర సినిమా రిజల్ట్ చాలా నిరాశ కలిగించి ఉండేది. కానీ కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా మాత్రం ఊహకందని రేంజ్ లో కలెక్షన్ల పరంగా మాస్ రచ్చ చేస్తూ దుమ్ము దుమారం లేపుతూ రీసెంట్ గా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలను దక్కించుకుని సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. సినిమా మిక్స్డ్ టాక్ తో కూడా ఎక్సలెంట్ కలెక్షన్లను దక్కించుకుంటూ ఓవర్సీస్ లో కూడా దుమ్ము దుమారం లేపుతూ కలెక్షన్ల పరంగా మాస్ రచ్చ చేసింది. వీకెండ్ వరకే ఈ సినిమా జోరుంటుంది అనుకుంటే వర్కింగ్ డేస్ లో కూడా తమిళనాడులో ఓవర్సీస్ లో ఎక్సలెంట్ గా హోల్డ్ చేస్తూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా ఇప్పుడు మిక్స్డ్ టాక్ తోనే బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతూ ఉండటం విశేషం. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు మిక్స్డ్ రెస్పాన్స్ తోనే ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏరియాను కంప్లీట్ చేసుకుంది. విజయ్ కి తమిళనాడుకు మించి ఓవర్సీస్ లో సెన్సేషనల్ మార్క్ ఏర్పడింది. దాంతో టోటల్ గా ఈ సినిమాకు ఓవర్సీస్ లో 55 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేశారు. తొలి ఆటకే మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకున్నా కూడా సినిమా బాక్సాఫీస్ దగ్గర 6 రోజుల్లోనే ఓవర్సీస్ మొత్తం మీద 127 కోట్లకు పైగా గ్రాస్ వసూలను దక్కించుకుని సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఆల్మోస్ట్ షేర్ 57.5 కోట్లకు పైగా ఉండటం విశేషం. దాంతో బిజినెస్ ను దాటేసి ఓవర్సీస్ లో సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ను అందుకుని లాభాల దిశగా పరుగును కొనసాగిస్తూ ఉంది. మిక్స్డ్ రెస్పాన్స్ వలన తెలుగు రాష్ట్రాలు, కేరళ అలాగే మిగిలిన చోట్ల కొంచెం నష్టాలు వచ్చినా కానీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా పరుగులు పెడుతూ ఉండటం విశేషమేనని చెప్పాలి. ఇదే విధంగా రన్ ను కొనసాగిస్తే లాంగ్ రన్ లో సినిమాకు లాభాలు కూడా బాగానే ఓవర్సీస్ లో అలాగే తమిళనాడులో ఓవరాల్ వరల్డ్ వైడ్ గా దక్కించుకునే ఛాన్సెస్ ఎంతైనా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.